హలో సార్, నా పేరు సుప్రియ. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను మాస్టర్ డిగ్రీ చేసినా నాకు స్కిల్ సెట్ ఉన్నా, రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఉన్నా, నేను పుట్టిన జిల్లాని, నా పుట్టిన ఫ్యామిలీని, ఇల్లుని అన్ని వదిలేసి హైదరాబాద్ ఆర్ బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ముందు ఫార్మర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఐటీ సెర్చ్ కి తెచ్చిన కంపెనీస్ ని కూడా జగన్ గారు పంపించేశారు. సో మేము గుడ్ నెంబర్ ఆఫ్ ఎంఎన్సీస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినాక? 100% 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడనే సభ పెట్టుకుందాం. నేను క్లియర్ గా చెప్తా, ఈ కంపెనీ తీసుకొచ్చా, ఇంత మందికి ఉద్యోగాలు కల్పించాను, ఒక ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చానో చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. అమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేయాలని లక్ష్యంతో పనిచేశాం, అందుకే మీ ఆనాడు అదానిని తీసుకొచ్చాం. ఈరోజు బిగ్ డేటా, ఏఐ, ఎంఎల్, దాని పవర్ ఏంటో మీకు తెలుసు. ఆనాడు అలాంటి పరిశ్రమలు ప్రోత్సహించాం. ఫిన్టెక్ కూడా వాజ్ అ న్యూ ఏజ్ టెక్నాలజీ, అలాంటి కంపెనీస్ తీసుకొచ్చాం, ఇంక్యుబేట్ చేసాం, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విశాఖపట్నంలో సభ పెడుతూ మీలాగనే ఎవరు అడిగారు ఆంటర్ప్రెనర్కి సూచనలు ఏంటి అని. ఆయనకి ఆంటర్ప్రెనర్ అంటే ఏంటో తెలియట్లేదు, దాని అర్థం ఏంటో తెలియదు పాపం, అందుకే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తిరిగి ఐటీ మన విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరొక ప్రశ్న ఇటు నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందా. ఒక్క నిమిషం, ఎక్కడ చెల్లి చెప్పమ్మా. నమస్తే అన్న, నా పేరు హిమా. పేరేంటమ్మా? హిమా. హిమా చెప్పమ్మా. అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ఎంతో దోచుకున్నారు, కానీ ఆ లెక్కలేవి మాలాంటి యువతకి ప్రజలకి తెలీదు. మీరు ఆ లెక్కల్ని కొంచెం మాకు తెలియజేస్తారా? చెల్లమ్మ, నిన్న ప్రధానమంత్రి గారు ప్రత్యేక రక్షణ, ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాం, ఆ చట్టం ద్వారా ఈ అవినీతి పరుల డబ్బులు కక్కిస్తాం, తిరిగి అది ప్రజలు ఖర్చు పెట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు. సో తప్పనిసరిగా వదిలిపెట్టాం తల్లి. ఇసుకలో దొబ్బినాడు, మద్యంలో దొబ్బినాడు, ల్యాండ్ లో దొబ్బినాడు, ఎందుకు వదిలిపెట్టాలి తల్లి? మన డబ్బులయ్యి ఇప్పుడు వస్తారు తల్లి మన దగ్గరికి, ఓట్లు కొనుగోలు చేసాక డబ్బులు ఖర్చు పెడతారు, ఆ దానికి పడద్దమ్మా. అది మన డబ్బులే మనం తీసుకుందాం, నో ప్రాబ్లం, మన సొమ్మే అది. కానీ ఇక్కడ మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి ఎంపీని, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారు. థ్యాంక్ యూ చెల్లి. వస్తా. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుందమ్మా? అన్నా, నా పేరు యశస్వి భార్గవి అన్న, నాది విజయనగరం. అన్నా, ఇప్పుడు ఆపర్చునిటీస్ అయినా ఫెసిలిటీస్ అయినా ఓన్లీ పూర్ పీపుల్ కే ప్రొవైడ్ చేస్తాం. డే అండ్ నైట్ కష్టపడుతున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పీపుల్ అందరూ మన కోసం కష్టపడుతున్నారు. ఏదైనా ఒక మీటింగ్ అయినా ఏమైనా మన కోసం నైట్ మార్నింగ్ ఏ టైం అయినా చూడకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు రూలింగ్ లోకి వచ్చాక ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారన్న? ప్రభుత్వ ఉద్యోగస్తులు చెల్లమ్మ, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42% ఫిట్మెంట్ ఇచ్చారు, టీఏ డిఏ ఇవన్నీ సకాలంగా చెల్లించాం, ఏనాడు ఏది డబ్బులు పెండింగ్ పెట్టే వాళ్ళం కాదు. మీరు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన బాధ్యత ఉంది, అందుకే మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేదానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించాం, ఎవరు ఊహించిన విధంగా మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చాం. ఇంకెంతో 1 నెల మన ప్రభుత్వం వస్తుంది, చాలా బకాయిలు ఉన్నాయి, అవన్నీ చెల్లించాలి, 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి, పెన్షనర్స్ కి రావాల్సిన పెన్షన్ కూడా. ఒక్క నిమిషం, మళ్ళీ 1వ తారీఖు నాడు పెన్షన్ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం చెల్లమ్మ. ఇప్పుడు ఋషికొండలోని పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నాడు కదా జగన్. ఇప్పుడు జగన్ ఎలాగైతే అమరావతిలోని ఇది మాకు పనికిరాదని ఎలాగైతే బ్రేక్ చేశాడో, మనకి వేరే గవర్నమెంట్ బిల్ చేసింది అని చెప్పేసి మనం ఏదైనా మిస్యూజ్ చేయకుండా దాన్ని మన గవర్నమెంట్ పరంగా యూజ్ చేస్తామా, లేకపోతే గవర్నమెంట్ చేసిన విధంగానే, పాత గవర్నమెంట్ చేసిన విధంగానే మనం కూడా దాన్ని చేస్తామా? ఒక్క క్లారిటీ ఇవ్వండి అన్న. చంద్రబాబు నాయుడు గారికి కడతాం తెలుసు తల్లి, కూల్చేస్తాం తెలియదు ఆయనకి, చిన్న చీమను కూడా ఏమనలేడు ఆయన.
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కట్టాలి, ఉద్యోగాలు కల్పించాలి, పిల్లల భవిష్యత్తు మారాలనేది నేను బలంగా నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన పిల్లల గురించి ఆలోచిస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తే ఆ కుటుంబాల జీవితాలు మారిపోతాయని బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ఆయన ఎప్పుడు కడతడతలి. ఆ ప్యాలెస్ లోపల ఏముందో నాకు తెలియదమ్మా, చూడాలి. అంత ఎందుకు ఖర్చు పెట్టారో తెలుసుకోవాలి. ఒక నెల తర్వాత మనం ప్రభుత్వం వస్తుంది, దానికి మెరుగ్గా దేనికి వాడచ్చు ఏంటనే తప్పనిసరి మేము కనుక్కుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇటుక కూడా అక్కడి నుంచి మేము తీయము. కూల్చుతాం తెలుగుదేశం పార్టీ బ్లడ్ లో లేదు. రైట్, లోకేష్ గారు మీ దగ్గరికే వస్తారు, మీ నుంచి ప్రశ్నలు నేరుగా తీసుకుంటారు. ఈ లోపల లోకేష్ గారు ఆ బాక్స్ లో చాలా మంది ప్రశ్నలు రాసి ఉన్నాయి. ఒకసారి ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి ఎవరు అడుగుతారు ప్రశ్న? ఎక్కడుంది మైక్? ఎవరు అడగబోతున్నారు? రైట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి మాట్లాడండి, అడగండి. అన్నా నమస్తే అన్నా, నా పేరు సత్యత్రాజు, నాది విజయనగరం జిల్లా. నేను కోల్డ్ ఫార్మ్ అనే ఒక చిన్న వ్యాపారం చేసి లాస్ అయిపోయి ఐటీఆర్ కట్టానండి. ఐటీఆర్ కట్టడం వల్ల నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టానని చెప్పేసి మొత్తం పథకాలన్నీ కూడా ఏమి ఇవ్వలేదు. దానికి నేను ఫామ్ టిక్స్ 26 నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా దాని తాలూకా పథకాలంటే ఏమీ రాలేదు. అలాగే నా కూతురికి కాల్ డిఫెక్ట్ ఉందండి, ఎముకల డిఫెక్ట్. దానికి ఫెన్షన్ కూడా ఒకసారి కూడా వీళ్ళు ఇచ్చేయలేదండి. దానికి మీరు ప్రభుత్వం వస్తే, మీరు నాలాంటి బాధ్యతలు ఎంతో మంది ఉన్నారు, దానికి మీరు ఏ విధంగా ఇచ్చేయగలరు? తమ్ముడు, గతంలో ఎట్లయితే లబ్ధిదారులు గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీకు అందించామో అదే విధంగా గుర్తిస్తాం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు జరిగేది. ఊర్లో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా ఇచ్చేవాళ్ళం, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం. ఆనాడు మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని పసుపు కుంకుమ అందజేసేవాళ్ళం. పట్టణానికి పని కోసం వస్తే అన్న క్యాంటీన్ ద్వారా భోజనం కూడా అందించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఈ ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం.